ఖమ్మం నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అమ్ముడు పోతారు అనే అనుమానం గతంలో ఉండేదని, అటువంటి పనిచేసే నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జావిద్, బాలసాని లక్ష్మీనారాయణ, దొబ్బల సౌజన్య, దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లు రమ్మన్నాం, బూత్ లో మీరు నిలబడి నా విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండి, ముఖ్యంగా రేపు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మిమ్మల్ని అందరిని అభినందించాలని చెప్పి హైదరాబాద్ కి రమ్మన్నారు. బూత్ కు ఒక ఏజెంట్ ని రమ్మన్నారు. అంటే సుమారు 50,000 మంది అవుతారు. రేపు ఆయన గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఏఐసిసి నాయకులు, మన రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు, ఇంకా పెద్దలందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మిమ్మల్ని అందరిని అభినందించి మీకు కృతజ్ఞతలు తెలియజేసి రేపు రాబోయే ఎన్నికలకి మీకు దిశని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. తప్పకుండా మీరందరూ 350 బూతులు తప్పకుండా మీరు బయలుదేరాలి. మీరు ఏ రకంగా బయలుదేరి వస్తారు, ఎట్లా వస్తారు అనేది జావీద్ గారు మీరు మాట్లాడండి. బస్సుల్లో రాదలుచుకుంటే